ఈ 96 ఇంటూ 96 9216 అనే విషయాన్ని మనం జ్యామెట్రీని ఉపయోగించి కూడా అతి సులభంగా చేయొచ్చు. ఇదివరకు ఎపిసోడ్లో చెప్పాను, గోధుమ పిండిని మనం ఒక చపాతీలాగా మార్చాము. ఇప్పుడు ఆ చపాతీని మనం ఒక చతురస్రాకారం అంటే స్క్వేర్ టైప్లోకి తీసుకొద్దాం. ఇప్పుడు మనం అడ్డంగా ఏం చేద్దాం, ఒక స్ట్రిప్ కట్ చేద్దాం. ఇది కొంత ప్రమాణం అనుకుంటే అంతే ప్రమాణంతో పొడవులో మళ్ళీ కట్ చేస్తే మనకు బిస్కెట్ వచ్చింది. మన లెక్కలు అయితే దాన్ని స్క్వేర్ యూనిట్ అంటాం. అలాగే రెండో బిస్కెట్టు ఇలా ఉదాహరణకి ఇక్కడ 96 బిస్కెట్లు ఏర్పడ్డాయి అనుకుందాం. అలాగే దీంట్లో మనకి 96 అడ్డంగా స్ట్రిప్స్ వచ్చాయి. ఇది 96 అనుకుందాం. అలాగా ఇప్పుడు మనం అలా చేసినప్పుడు ఇక్కడ 96 ఉన్నాయి, 96 ప్లస్ 96 ఇలా 96 మొత్తం. ఇందులో ఎన్ని స్క్వేర్ యూనిట్స్ లేకపోతే ఎన్ని బిస్కెట్లు ఉన్నాయో లెక్క వేసుకుంటే 1, ఇది 2, ఇది 96. రిపీటెడ్ ఎడిషన్, ఆవర్తన సంకలనానికే మనం గుణకారం అన్నాం 96 ఇంటూ 96. ఈ 96ని దీని భుజం అనుకుంటే ఏ అనుకుంటే ఈ భుజం కూడా ఏ అయింది కాబట్టి ఏ స్క్వేర్. ఈ చతురస్రం యొక్క వైశాల్యం, స్క్వేర్ యొక్క వైశాల్యం ఏ స్క్వేర్ అనే విషయం తెలిసింది. ఒకవేళ మనం నిలువుగా కట్ చేసామనుకోండి, అప్పుడు ఈ నిలువులో ఈ బిస్కెట్లు 96 వస్తాయి. అంచేత ఇక్కడ దాకా 96 ఉంటాయి కాబట్టి ఎలాగైనా కూడా అది 96కి 96 మనం కలుపుకుంటూ వెళ్తాం. ఇలా ఏ వస్తువునైనా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేయటానికే మనం ఏమంటామంటే డిఫరెన్సియేషన్, దానికి అవకలనం అని అంటాం. అలా చిన్న చిన్న ముక్కలన్నింటినీ కలుపుతూ మళ్ళీ పెద్దగా చేయడానికే ఇంటిగ్రేషనము, సమాకలనము అని మనం క్యాలిక్యులస్లో తర్వాత నేర్చుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా ఆలోచించవచ్చు. ఇప్పుడు ఈ మొదటి హారిజాంటల్ స్ట్రిప్లో 96 బిస్కెట్లు ఉన్నాయి. ఈ లెక్క సులువు అవ్వాలి అంటే ఈ 96 కాకుండా మరొక 4 కానీ ఇక్కడ కలపగలిగితే అది 100 అవుతుంది. అంటే 4 కలపాలి అంటే మనం ఇక్కడ 96 వరుసలు ఉన్నాయి కాబట్టి, అడ్డు వరుసలు ఉన్నాయి కాబట్టి అందులో ఇక్కడ ఉన్న వాటిలోంచి ఒక 4 అడ్డు వరుసలు తొలగిద్దాం. 96 95 అంటే 92 అడ్డు వరుసలే మిగులుతాయి. అంచేత ఇది 92 అడ్డు వరుస అనుకుంటే ఇక్కడికి వచ్చిన ఈ 4 వరుసల్ని తీసేద్దాం. ప్రతి వరుసలోని 96 స్క్వేర్ యూనిట్స్ ఉన్నాయి. అంచేత 4 వరుసల్ని ఇక్కడ నుంచి తొలగించాం. ఎప్పుడైతే 4 వరుసలను తొలగించామో ఇవి 92 వరుసలు ఉంటాయి. ఇప్పుడు ఆ తొలగించిన 4 వరుసల్ని మనం ఇలా నిలువుగా ఇక్కడ మార్చి పెడదాం. అయితే ప్రతి వరుసలో 96 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 92 ఉన్నాయి కాబట్టి 92 వరకు ఉండే బిస్కెట్లు వీటితో ఏకీభవిస్తాయి. అంచేత ఇక్కడ కొత్తగా 4 వచ్చి చేరి పడ్డాయి కాబట్టి ఈ 96 ప్లస్ 4 మనకి ఇక్కడ 100 అవుతుంది. ఇలాంటి 100లు మనకి 9200 వస్తాయి. అయితే ఇక్కడ 92 దీంతో కోయిన్సైడ్ అయ్యాయి కానీ అందులో 96 ఉన్నాయి కాబట్టి కిందకి 4 స్క్వేర్స్ వేలాడితే 1 2 3 4 ఇలాగా. అంచేత ఇవి 9200 4 4 16 9216. ఈ విధంగా మనం ఈ రేఖాగణితం జామెట్రీని ఉపయోగించి 96 ఇంటూ 96ని బండ పద్ధతిలో గుణకారం చేయక్కర్లేకుండా మనం మెదడుతోనే డైరెక్ట్గా 9216. ఇప్పుడు ఈ సూత్రాన్ని మనం ఏదో 93 ఇంటూ 93కి అలాగే రెండు సంఖ్యలు సమానమై 1000కి దగ్గరగా మళ్ళీ ఆ గుణకారం చేసుకుని ఆ స్క్వేర్ది కాస్త సులభంగా ఉండేవి తీసుకుంటే వాటికి వెయిట్కి కూడా మనం క్యాలిక్యులేటర్ ఉపయోగించక్కర్లేకుండా చెయ్యొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే దీనికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది అవసరం ఉన్న మీ బంధుమిత్రులకి పిల్లలకి దీన్ని రికమెండ్ చేయాలని కోరుతూ మరికొన్ని కొత్త విషయాల్లో మరికొన్ని వీడియోలని మీ ముందు ఉంచుతాను.
అందరికీ ధన్యవాదాలు.